కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో టీఆర్ఎస్ రైతు సమన్వయ డైరెక్టర్ శివుల్ల పరశురాములను టీఆర్ఎస్ మండల నాయకత్వం ఏ కారణం లేకుండా సస్పెండ్ చేయడాన్ని యాదవ సంఘం సభ్యులందరూ ఖండించారు. శివుల్ల పరశురాములు దేవరాజులో విలేకరుల సమావేశం నిర్వహించి అకారణంగా తనను సస్పెండ్ చేయడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఏ పదవులు ఆశించకుండా యాదవ కులాన్ని ఏకతాటిపై నడిపించి టీఆర్ఎస్కు సేవ చేశామని, ఈరోజు సస్పెండ్ చేసి పొద్దటి నుంచి పోలీస్ స్టేషన్ పిలిపించి ఇక్కడ ఉంచడం మానసికంగా ఎంతో బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అనంతరం పరశురాములు మాట్లాడుతూ గంప గోవర్ధన్ నాయకత్వంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొని తనకు విధేయుడుగా ఉన్న తనను మండల నాయకులను ఇంద్రసేనారెడ్డి భయభ్రాంతులకు గురి చేసి యాదవ కులానికి టీఆర్ఎస్ పార్టీకి దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పరశురాములు, వార్డు మెంబర్ దేవరాజు, కులాధ్యక్షులు మల్లేశం, మహంకాళి, కిష్టయ్య, ఆంజనేయులు, రాజు, కనకయ్య, యాదవ కుల సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది. మనం బతింజాసారి రిజర్వ్ పెట్టండి. రిజర్వ్ పెడితే దానికి దేని బలం సింది ఒక 5-4 పోటీలో ఉన్నాం. పోటీలో ఉంటే అందరు కాంపిటీ అంటే ఉమేంగా ఉమేంగా అందరికీ ఆశలు ఉంటాయి కాబట్టి ఎవరైనా కాంపిటీ కాదు. అయితే మన ఇక్కడ పెదవాసులు ఏమన్నారంటే, అరే ఇది ఎమ్మెల్యే సార్ పంపుతాము, సార్ ఓలా పేరు డిక్లేర్ చేస్తే వాళ్ళ పేరే అని చెప్పారు. ఓకే అని ఒప్పుకున్నాం. అది కూడా రాలేదు. దాని కూడా మేము బాధపడలే, మళ్ళా బాధపడలే. మళ్ళీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మన వస్తే దాన్ని ఆశిస్తే అది కూడా రాలేదు. దానికి నేను నాకు ఇట్లా నేను పాటలు సేవ చేసుకుంటూ పోతే నాకు ఏది దక్కలేదని కొంచెం బాధతోటి అడిగిన అడిగినందుకు నిన్న సేనారెడ్డి సారు నేను పాటను సస్పెండ్ చేస్తున్నామని చేసిండు. చేస్తారని ఏం ద్రోహం చేసిన, నేను పార్టీలో సేవ చేసినాం. సేవ చేసిన దానికి 10 అడుగుడు తప్ప. నేను అప్పటి నుంచి పోయి కానీ నేను జెండాని చేసి జెండా పట్టినా తప్ప జెండా ఏ జెండాని ముట్టలేదు. నాకు ఉన్న ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ. ప్రతిదానికి నేను కష్టపడ్డా. ప్రతిదానికి నేను బస్సులు నింపితే ప్రతి మీటింగ్కు దీపెట్ట కార్ బస్సులతో ఒక బస్సు మా కుటుంబాలకు అట్లా మేము కష్టపడ్డాం. సభ్యత్వంలో కూడా దీపెట్టలు ఇదే బుక్లు అయితే 4 బుక్లు నేను సభ్యత్వం నింపించిన. ప్రతిసారి ఇట్లా చేసినా కానీ మన మనసుతో బాధతో అడిగినందుకు నిన్న నన్ను పార్టీని సస్పెండ్ చేస్తున్నామని ప్రకటన వచ్చింది. వచ్చిన మనసు బాధ అయ్యి నేను మా తోటి సభ్యులకు చెప్పుకున్నాను. చెప్పుకుంటే మా వాళ్ళు ఏమంటారు అంటే, ఇక నిన్ను బహిష్కరించడం మాకు కూడా అవసరం లేదు, మేము మనం అందరం రిజర్వ్ చేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీకి అని మేము 120 మంది టీఆర్ పార్టీ రిజర్వ్ చేస్తున్నాం. మాకు మనసు బాధ. 2001 నుంచి ఇప్పటిదాకా మాకు ఏ పదవులు మేము ఆశించలేదు, ఏది చేయలే. 20 మేము ఇదే కాండవ గులాబీ కాండవ వేసుకొని తిరిగి ప్రతి దాంట్లో పాల్గొన్నాం. ప్రతి దాంట్లో మేము జరిగింది. మమ్మలను ఇలా ఇచ్చాడు. మేమేం తప్పు చేసినామని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిండు. మేము ఏది చేసినాం, మేము ఏం అన్యాయం చేసినాం, ఏమో అయినా బూతు మాటలు తిట్టినాం. వాళ్ళని ఏమన్నా వాళ్ళని ఏమైనా ఎత్తుకొచ్చినమ్మా, పార్టీని ఏమన్నా విమర్శించినమ్మా. మాకు పార్టీ వ్యతిరేకం కాదు సార్, గోవర్ధన్ సార్ వ్యతిరేకం కాదు, కేసీఆర్ పార్టీ వ్యతిరేకం కాదు, ఓల్డ్ సేనారెడ్డి ఏ వ్యతిరేకం. సేనారెడ్డి ఏ బట్టే ఇలా మేము 100 రాజీనామా చేస్తున్నాం పార్టీకి. గుడ్ బై సార్. నీకు మా పార్టీకి 20 అనుబంధం. ఇవాళ నువ్వు కేవలం ఒక సొసైటీ చైర్మన్ అయి ఇలా మా బంధాన్ని దింపుతున్నావు యాదవ కులానికి. యాదవ కులం అని అంటే ఎమ్మెల్యే సార్కు ఎంతో ఇష్టం. అటువంటి బంధాన్ని నువ్వు దింపినావు సార్. ఇవాళ మేము ఏం తప్పు చేసినాము? ఇవాళ పొద్దున్నదాకా మమ్మల్ని పోలీస్ స్టేషన్లో ఉంచినావు నువ్వు. మేము ఏం తప్పు చేసినామో మాకు రీజన్ కావాలి సార్.